दिवीज బాధితులకు అండగా జనసేన పార్టీ ఈ రోజు నిర్వహించిన నిరసన కార్యక్రమం బహిరంగ సభకు విచ్చేసిన పవన్ కళ్యాణ్ పుష్టరాలకు ఇవ్వాలి రోడ్డు మీదకి వెళ్లి పాదయాత్ర చేసి ముద్దులు పెట్టుకుంటే కాదు వాళ్ళ భవిష్యత్తుకే ఆలోచించాలంటారు ముద్దులు పెట్టనే తప్పే అంటల ప్రేమ వస్తుంది మరి ఆ ప్రేమకి నిలబడాలి కదా జగన్ రెడ్డి గారి పాదయాత్రలో నిమిరి అమ్మ అయ్యా అంటే ఖచ్చితంగా అది హృదయాన్ని కదిలించేది మంచిదే प्रेम उंडाली मनिषि की आ प्रेम उंडाली मरि आ प्रेम एला चूपिस्तारु मीरु पालसी रूपंलो चूपिंचालि मीरु पदविलो राक मुंदु दिवीस अने परिसमनि ई कालुष्यं वदजल्ले परिसमनि मेमु बंगाल खातंलो कल्पेस्तां अनि चेप्पि रागाने वाळ्ळकि मीरु अनुमतिलु इस्ते मरि एं विलुवुल मीद मीरु माट्लाडुतुन्नारु मीरु एलांटि व्यवस्थ मीद नडपालनुकुंटुन्नारु मीरु दिवीज परिश्रम గురించి మాట్లాడాలన్న నిజంగా పారిశ్రామికరణను కోరుకునే వ్యక్తిని నేను డెవలప్‌మెంట్ జరగాలి మన ఇన్ని లక్షల మంది జనాభా ఉన్నప్పుడు ప్రతి ప్రాంతంలోనూ దాదాపు మనకి తూర్పు గోదావరి జిల్లాలో 50 లక్షల మంది జనాభా ఉన్నప్పుడు ఇక్కడ పరిశ్రమలు రావాలని కోరుకునే వాళ్ళం కానీ పరిశ్రమలు ఎలా ఉండాలి ఖచ్చితంగా అభివృద్ధి జరిగేటప్పుడు విద్వంసంతో కూడుకునే ఉంటుంది తెలియని వాడిని కాదు నేను ఒక ఇల్లు కట్టాలంటేనే भूमि तव्वाली पुरुगु पुट्र चच्चिपोतदु अंदुकनि भूमि पूज चेस्तां क्षमिंचमनि भूमातनि तल्लि क्षमिंचिनि ना कोसं इल्लु कट्टुकुन्ना अलांटिदि अंटे मन 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 संस्कृति मन भारतदेशपु संस्कृति प्रायश्चित्तंतो कूडिंदि इदि मनं कोरुकुंटां तल्लि तम्मि भूमातनि भूमिनि चाला पदिलंगा चूसुकुंटां मनं अलांटि भूमिनि परिश्रमलु ओकटि पेट्टि इन्नि व्यर्थालु अटे दादापु 65 लक्षल मन तांडव नदी नुंची गानी सांबर्लकोट कालव नुंची गानी जम्मेर वागु नुंची गानी नीळ्ळु 65 लक्षल मंचि नीळ्ळु तीसुकोनि ओक तुनिके ओक 50000 मंदि 40000 पैगा उंडे मुनिसिपालिटीके 45 लक्षलु मंचि नीळ्ळु अवुतु रोजुकि अलांटिदि ई परिश्रमकि 65 लक्षल मंचि नीळ्ळु अवसरं अवुतुंदि 54 లక్షల కాలుష్య వెదజల్లాలని కాలుష్యం కాలుష్యాన్ని కూడిన నీటిని 54 లక్షల లీటర్ నీటిని మళ్ళీ సముద్రంలో వదిలేయాలి ఏ ఎక్కడికి వెళ్తాయి నీళ్ళు మన కంటి ముందు మురికి లేకపోతే మన కంటి కనిపించకపోతే లేనట స్టెరిన్ గ్యాస్ రిలీజ్ అవుతున్నప్పుడు పరిశ్రమ పెట్టేటప్పుడు మన కంటి కనిపించిన స్టెరిన్ గ్యాస్ కానీ మన ప్రాణాలు తీసేస్తుంది ఎక్కడో మన సంబంధం లేదు ఈ కాలుష్యం ఈ జల కాలుష్యం మనకి ఇబ్బంది పడదు అనుకుంటే తప్పుది ఖచ్చితంగా ఇబ్బంది అది 10 కిలోమీటర్ల పరిధిలో తొండంగి మండలంలోని 15 గ్రామాల్లో 10 కిలోమీటర్ల పరిధిలో ఎల్లే కాలుష్యం జల కాలుష్యం సముద్ర జీవాలను చంపేస్తుంది సముద్ర జీవాలను చంపేస్తుంది ఏ ఎన్ని ఇంచుల వల ఇయాలి ఎన్ని ఇంచుల వలయకూడదు ఎందుకంటే ఇది పిల్లలు పుట్టే సమయం అందుకని పెద్ద వచ్చిన వలయకూడదు పెద్ద వలయదు ఇట్లాగా చాలా జాగృతతో ఉంటుంది మరి అలాంటిది ఏమీ చదువుకోలేదు అంటారు మత్స్యకారులు పెద్ద పెద్ద వ్యక్తుల్లాగా పిహెచ్డీలు ప్రిన్స్టన్ యూనివర్సిటీస్ లో కెమిస్ట్లు కాదు వాళ్ళు కానీ జ్ఞానం లోక జ్ఞానం తెలిసిన వాళ్ళు ప్రకృతిని అర్థం చేసుకున్న వాళ్ళు వాళ్ళకున్న జ్ఞానం లేదే డిగ్రీలు अवार्डलు ज्ञान రాదు ప్రపంచాన్ని అర్థం చేసుకొని ప్రకృతిని అర్థం చేసుకుంటే ज्ञान వస్తుంది అది మన ఇక్కడ ఉండే అన్ని కుటుంబాలకి అన్ని కులాల వారికి అది నేను అర్థం అదే చూస్తున్నాను అందరి దగ్గర నుంచి అదే చూస్తా ఉన్నాను ఇదిని నేను కోరుకునేది ఈ ప్రత్యేక పరిస్థితుల్లో ఆకాశానికి మనం రాకెట్ ఎగరేసి స్థాయికి వెళ్ళిపోయాం మార్స్కి వెళ్ళాలి అనుకుంటా ఉన్నాం నాసా గాని లేదంటే ఇస్రో గాని ఇవన్నీ కూర్చోబెట్టి ఆకాశానికి వెదజల్లి మనం చాలా గొప్పవాళ్ళం అనుకుంటున్నాం భారతదేశం నుంచి సున్నా ఇచ్చామని చాలా గర్వంగా చెప్పుకుంటాం భవిష్యత్తులో మేము ఒకప్పుడు మేము ఆర్యభట్ట వరాహమిహిరుడు ద్వారా మేము అసలు మేము ఖగోళ శాస్త్రం గురించి మేము ముందే మేము మాకు తెలిసింది గొప్పగా చెప్పుకునే వాళ్ళం మనం అలాంటిది వ్యర్థాలని మనం కాపాడుకోలేకపోతున్నామే ఒక పరిశ్రమ పెడితే సంపూర్ణంగా శుద్ధి చేసి బయటికి వదిలేరా మళ్ళీ తాగే మంచి నీళ్ళలాగా ఆ టెక్నాలజీని మనం పట్టుకోలేమా ఇంత మంది ఉన్నారు జనాభా ఇంత గొప్ప మేధావులు ఉన్నారు ఇంత గొప్ప చాలా
తెలి విద్యార్థులకు కూడిన వ్యవస్థ ఉంది ఇక్కడ వాళ్ళు ఉపయోగించుకోలేమో మనం అంటే నేను ఎందుకు పెట్టానంటే ఇదంతా చెప్తున్నానంటే పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం ఉంటే పరిశ్రమలు రావాలి వాళ్ళకి అండగా ఉండాలి కానీ కాలుష్యాన్ని మీరు తీసుకెళ్లి సముద్ర జలాలు వదిలేస్తాం లేదంటే మిగతా భూలో కలిపేస్తా ఉంటే ఒప్పుకొని మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకు నేను చాలా ఫౌండ్ చాలా ఏదో డాక్యుమెంటరీస్ చూస్తా ఉంటే ఏదో బిల్ గేట్స్ సంబంధించిన డాక్యుమెంటరీ చూస్తుంటే కంప్లీట్ గా వ్యర్థ జలాలను శుద్ధి చేసే నీళ్లు ఉన్నాయి తిరిగి మంచి నీళ్ళకి తాగగలిగే పరిస్థితులు ఉన్నాయి వ్యర్థ జలాలని అంటే మీ వ్యర్థ జలాలని శుద్ధి చేసి మళ్ళీ తిరిగి మంచి నీళ్ళకి పరిస్థితులు ఉన్నాయి ఆ టెక్నాలజీ ఉంది కానీ వీళ్ళు వాడటానికి సిద్ధంగా లేరు ఒక్కొక్క పరిశ్రమ ఇప్పుడు పెట్టబోయే పరిశ్రమ దాదాపు 3000 రూపాయల పైచీలకు వాళ్ళ షేర్ వాల్యూ మీరు ఎదగాలని కోరుకునే వాళ్ళం కానీ మీ ఎదుగు మా ఏడుపు మీద కాదు మా ప్రజల కన్నీళ్ళ మీద కాదు మీ ఎదుగుదల అది మటుకు ప్రతి పారిశ్రామికవేత్త గుర్తుంచుకోవాలి పరిశ్రమలు రావాలి నేను కోట్లు సంపాదించే నాకు తెలుసు మీలాంటి వ్యక్తులు ఉండాలి లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి టాటా లాంటి వ్యక్తులు ఉండాలి బిర్లా లాంటి వ్యక్తులు ఉండాలి అందరూ ఉండాలి కానీ మీ లాభాల వేటలో ఇంత మందిని మీరు రోడ్ల మీదకి వేయటం నిజంగా ఎంతవరకు మీకు మనస్కరిస్తుందో మీరు ఆలోచించాలి వాళ్ళ పొలాల్లోకి వాళ్ళు వెళ్ళడానికి వాళ్ళ లోపలికి వెళ్తుంటే మీరు కూర్చోబెట్టి దాదాపు 120 మంది మీద ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరైతే గంట గుర్తు కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ జననాడి న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జననాడి న్యూస్ పొలిటికల్ న్యూస్ ఎనీ న్యూస్ జెన్యూన్ న్యూస్ కోసం మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి ఆల్ ది బెస్ట్ జననాడి టీమ్ ఆల్ ది బెస్ట్ జననాడి న్యూస్